నర్సాపురం సిద్ధమా. సమయం 12:15, మిట్ట మధ్యాహ్నం. ఇంతటి ఎడలో కూడా ఏమాత్రం కూడా ఎడలు ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ఆత్మీయతలు పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అమ్మకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. మరో 10 రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది. మరో 10 రోజుల్లో జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కానే కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మరోసారి మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలను ఇస్తా ఉన్నా. చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం కొండ చీలవ నోట్లో తల పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చంద్రముఖిని తలుపు తట్టి లకలక లకలక అంటూ మళ్ళీ 5 ఏళ్ళు మీ ఇంటికి మీ రక్తం దాగేందుకు వస్తుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంలో, రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి అంటావు, 14 ఏళ్ళు సీఎంగా చేశానంటావు, మరి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పేదకైనా కూడా తాను చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు, మరి ఆయన పేరు చెబితే ఆయన పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరో వంక మీ బిడ్డను చూడండి, మరోవంక మీ బిడ్డను చూడండి. మీ జగన్ స్కీములను, మీ బిడ్డ స్కీములను, మీ వైఎస్ఆర్సీపీ స్కీములను చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏనాడైనా కూడా ఇలాంటి స్కీములు ఇచ్చాడా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో మనం ఎప్పుడూ జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ చూడనట్టుగా మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల కాలంలోనే అవ్వా తాతలకు ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్. నేను అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వాతాతలకు ఇంటికే 3,000 వచ్చిన పరిస్థితి ఏ రోజైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా పిల్లలకు ఈ రోజు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే పిల్లలకు విద్యా కానుక, గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ బడిలో ఈ రోజు బైజూస్ కంటెంట్, 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు. మొట్టమొదటిసారిగా ఈ రోజు ఇంగ్లీష్ మీడియంతో వేసిన అడుగులు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికే ఈ రోజు ఆ పిల్లాడి చేతిలో ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి గవర్నమెంట్ బడుల్లో. మొట్టమొదటిసారిగా ఇవాళ 6వ తరగతి నుంచే క్లాస్ రూమ్లలో, ఆ గవర్నమెంట్ బడులలో ఈ రోజు డిజిటల్ బోర్డులు, వాటి ద్వారా డిజిటల్ బోధన ఈ రోజు మొట్టమొదటిసారిగా మన గవర్నమెంట్ స్కూళ్లలో మన పేద పిల్లలకు ఈ రోజు అందుబాటులోకి వచ్చాయి. మొట్టమొదటిసారిగా బడులలో చదువుతా ఉన్న పిల్లలకు ఈ రోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్,
అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ ఇస్తా ఉన్న పరిస్థితులు మొట్టమొదటిసారిగా కనిపిస్తా ఉన్నాయి. పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు, ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు, ఇంజనీర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, డిగ్రీలు అయితేనేమి, ఈ పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు, ఏకంగా రాష్ట్రంలో ఉన్న 93% మంది పిల్లలకు ఈరోజు పూర్తి ఫీజులు కడుతూ ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ తల్లిదండ్రులకు, ఆ పిల్లలకు అండగా ఉంటూ పూర్తి ఫీజులు కడుతూ ఏకంగా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఇవన్నీ వచ్చింది మీ బిడ్డ కాలంలోనే, ఈ 59 నెలల కాలంలోనే. అవునా కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో.